वेलकम टू मै एडुकेशनल चैनल मनक निना 2391 उद्योग संबंधी मरी फाइनेंस डिपार्टमेंट पर्मिशन इव जी सो दाख संबंधी मनोक वारं 10 रोज प्रकटन जारी चेयर की मरी गुरुकुला मुख्य उद्योग भर्ती चेयरते लाइन क्लियर चुपचुद्वर वीडियो द्वारा नैन इनफर्मेशन चैनल सब्सक्राइब अपडेट्स वस्तू उ ఇక్కడ ఆర్థిక శాఖ ఉత్తర్వులతో గురుకులాల ఉద్యోగాల భర్తీకి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి అనే ఒక గుడ్ న్యూస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీలైనంత తొందరగా గురుకుల నియామక బోర్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి బీసీ గురుకుల సొసైటీ మరి దాని కోసమే ఒక కసరత్తు ప్రారంభిస్తున్నది. రోస్టర్ ప్రకారము జోన్లు మల్టీ జోన్ల వారీగా పోస్టులు గుర్తించనుంది. ఈ మొత్తం ప్రక్రియ వారం 10 రోజుల్లో పూర్తి చేసి మొత్తం ప్రతిపాదనలన్నీ కూడా గురుకుల నియామక బోర్డుకు అందించడానికి సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం ఇప్పుడు గురుకులాలలో మనకు పోస్టుల సంఖ్య 11105 పోస్టులు అయితే మనకు పూర్తిగా భర్తీ చేయబోతున్నారు. ఇందులో మాక్సిమం మీకు బీసీ గురుకులాలలో 5786 ఉద్యోగాలు, ఎస్సీ గురుకుల సొసైటీలో 2267 ఉద్యోగాలు, ఎస్టీ గురుకుల సొసైటీలో 1514, మైనారిటీ గురుకుల సొసైటీలో 1445, సాధారణ గురుకుల సొసైటీలో 93 పోస్టుల్ని మొత్తం 11105 ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు భర్తీ కాబోతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే నిన్న మనకిచ్చిన పర్మిషన్స్లో గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి కూడా దాంట్లో కొన్ని పోస్టులు ఇప్పుడు కొత్తగా మనకు యాడ్ కాబోతున్నాయి. మరి ఇప్పటికే మనకి గ్రూప్ 3 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మంజూరయ్యే ఉద్యోగాలని కూడా ఇదే అంటే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి గ్రూప్ 3 గ్రూప్ 4లోనే చేరుస్తామని కూడా కమిషన్ పేర్కొనడం జరిగింది. ఇందులో మన గ్రూప్ 3 కింద 12 పోస్టులు అయితే కొత్తగా యాడ్ కానున్నాయి. అదేవిధంగా గ్రూప్ 4 కింద 141 పోస్టులకు ఇక్కడ పర్మిషన్ అనేది నిన్న ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మరి వెంటనే వివరాలు ఇవ్వాలని మనకు టీఎస్పీఎస్ అయితే బీసీ సంక్షేమ శాఖను కోరినట్టు మనకి ఇక్కడ న్యూస్ కనిపిస్తుంది. అదేవిధంగా బీసీ గురుకులాలలో మనకి జూనియర్ లెక్చరర్స్ మొత్తం 602 పోస్టులు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 480 ఉన్నాయి. టీజీటీ 324, పీజీటీ 235. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టోర్ కీపర్ 15, పాఠశాలలో ప్రిన్సిపల్ 10. దీనికి సంబంధించి నిన్న కూడా నేను డేటా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకొకటి పౌర సంబంధాలు సమాచార శాఖ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు పబ్లిసిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు 82 ఉన్నాయి, సహాయ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లు 41 ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్కి 22 ఉన్నాయి, ప్రజా సంబంధాల అధికారులు పిఆర్ఓ సంబంధించి 16 పోస్టులు, సహాయ ప్రజా సంబంధాల అధికారులు 16 పోస్టులు, ప్రజా సంబంధాల అధికారులు 4 పోస్టులు, ఎడిటర్ ఉర్దూ ఒక పోస్ట్ ఉంది. దీంట్లో మనకు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ అయ్యేటేమో మనకి బీసీ గురుకుల జూనియర్ అసిస్టెంట్లు మనకి గ్రూప్ 3 గ్రూప్ 4 కింద ఈ 12+141 దీని కింద భర్తీ చేస్తారు. వైద్య ఆరోగ్య నియామక బోర్డు కింద మనకి 63 పోస్టులు అయితే భర్తీ చేస్తారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి నోటిఫికేషన్ సంబంధించి. మరి ఈనాడులో ప్రముఖంగా ఈ వార్త అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే.